హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళాపిణి స్టోరీస్. అప్లోడ్ చేశారా? ఇంకా అప్పుడే అండి, అవదండి, ఇంటికి వెళ్ళాక. అయ్యో కనబడ్డారండి. మన ఫోన్లోనే అన్న ఇంకా అంతా లేదు. అదే సో బస్సులో అందరూ ఒకేసారి ఇలా కూర్చుని కనబడ్డారని కొంచెం అందరినీ మీకు చూపించాను వీడియోలో, మా 14 మెంబర్స్ని. సో ప్రస్తుతానికి మేము ఉజ్జయిని నుండి ఓంకారేశ్వర టెంపుల్కి వెళ్తున్నామండి. ఉజ్జయిని నుండి ఓంకారేశ్వర టెంపుల్ వెళ్ళడానికి 150 to 200 కిలోమీటర్స్ డిస్టెన్సు. సో ప్రస్తుతానికి మార్నింగ్ 7:30కి మేము బయలుదేరాము. 1 అవర్ తర్వాత ఇలాగా కొంచెం అందరికీ కాఫీ కావాలనిపించి ఒక హోటల్ దగ్గర అయితే ఆపామండి. ఇంకా వాష్రూమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు కదా ఇలాంటప్పుడే, అంటే వీళ్ళు కూడా వాష్రూమ్స్ అవి కొంచెం మంచి వాటి దగ్గరే ఆపుతూ ఉంటారు డ్రైవర్స్ కూడాను. ఈ బొమ్మల దగ్గర జ్యోతిని కూడా యాడ్ చేస్తే ఇలా ఉందన్నమాట, తను కూడా ఒక బొమ్మలాగే ఉంది కదండి, అలా ఉంటుంది అసలు తను చిన్నపిల్లలాగా. ఇంకా అందరము కాఫీలు టీలు తాగి మళ్ళీ అక్కడ నుండి స్టార్ట్ అయ్యాము. ప్యాకెట్ ఎంత? ప్యాకెట్ నర్మదా నది స్టార్ట్ అయిందండి, అంటే మనం ఇంకా ఓంకారేశ్వర టెంపుల్ దగ్గరకు వచ్చేసినట్లే. ఈ ఇయర్ కుంభమేళా జరుగుతుందండి ఇక్కడ, అప్పుడైతే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇంకా అక్కడ అసలు మాకు ఓంకారేశ్వర టెంపుల్ దగ్గరలో అంటే పార్కింగ్లో ఆపారండి వెహికల్. ఇంకా అక్కడ రాగానే అసలు బోట్స్ ఉంటాయన్నమాట ఓంకారేశ్వర టెంపుల్కి వెళ్ళడానికి. నర్మదా నదికి ఇటువైపు మామలేశ్వర టెంపుల్, అటు సైడు ఓంకారేశ్వర టెంపుల్ ఉంటాయి. సో ఓంకారేశ్వర టెంపుల్కి వెళ్ళి తీసుకురావడానికి అదొక్కటి అయితే 100 రూపీస్ అండి పర్ పర్సన్ వెళ్ళి తీసుకొస్తారు. సో ఇంకా ఎక్స్ట్రా ఏవో ఉన్నాయండి, విష్ణుపురి, ఆదిశంకరాచార్యుల విగ్రహము, త్రివేణి సంగమము, బ్రహ్మపురి ఘాట్ ఒకటి, ఇవన్నీ చూపిస్తామన్నమాట. వాటికి 400 అడుగుతున్నారు. సో మేమైతే ఇంకా 200కి అడిగాము, బార్గెనింగ్ చేసాం కానీ సెట్ అవ్వలేదు. సో నది దగ్గరకు వెళ్ళి అక్కడ మాట్లాడుకుందాంలే అని ఇంకా నది దగ్గరకు వెళ్తున్నాము. కానీ ఒకసారి వీళ్ళు ఇక్కడ మాట్లాడారు అంటే ఇంకా వేరే బోట్స్ వాళ్ళు ఎవరూ మనకి సపోర్ట్ చేయరండి, ఎవరు మాట్లాడుకుంటే ఇంక వాళ్ళ బోట్లోనే వెళ్ళాల్సిందే, అలా ఉందన్నమాట అక్కడ. కానీ అప్పటికి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలాసేపు మేము వెళ్ళకుండా ఉండిపోయేసరికి మేము అడిగిన రేటుకి అంటే 200కి వచ్చారు. అది కూడా ఎక్కువేనండి, యాక్చువల్గా ఏమీ లేదు, ఒక రౌండ్ వేస్తారనమాట నదిలోని. అంటే ఇవన్నీ మనకి ఏదో దగ్గరికి తీసుకెళ్లి చూపిస్తారేమో అనుకున్నాము, ఏం కాదు, అలా నదిలోంచే అది ఇక్కడ ఇది అక్కడ ఉంది అది ఇదే అని చూపించడమే వీళ్ళ పని. అసలు అక్కడ దగ్గరికి తీసుకెళ్ళి కనీసం దగ్గర కూడా తీసుకెళ్లేదు, నది మధ్యలో నుండే ఆ ప్లేస్ ఇది ఈ ప్లేస్ ఇది అని చూపించారండి. సో అలా అయితే ఇంకా వేస్టే అనమాట, ఓన్లీ మనం ఏదో బోట్ షికార్ చేసినట్టు అనిపించింది కొంతసేపు. కాకపోతే వెళ్ళాలంటే ఇంకా అలా బోట్ షికార్ చేయడానికి అయితేనే వెళ్ళాలండి, వాళ్ళు ఏదో చూపిస్తారనుకుంటే మటుకు పొరపాటే మంది. సో చూడండి, ఎదురుగుండా కనిపిస్తున్నది మామలేశ్వర టెంపుల్. అది ఓంకారేశ్వర్ ఒకటి, మామలేశ్వర్ టెంపుల్ ఒకటి, ఈ రెండు కలిపితేనే ఒక జ్యోతిర్లింగంగా చెప్తున్నారండి. ఇది గౌముఖ్ ఘాట్ అని ఒకటి ఉందండి. ఇందులోంచి చూడండి, ఒక ఎత్తు తలలోంచి వాటర్ అనేది వస్తుంది కదా, ఆ వాటర్ కూడా ఈ నర్మదా నదిలో కలుస్తుంది, అప్పుడు అది త్రివేణి సంగమం కింద అవుతుందండి. అంటే నదిలో ఇప్పుడు కావేరీ నది, నర్మదా నది, ఈ కపిల నది, ఈ మూడు కలుస్తున్నాయన్నమాట. త్రివేణి సంగమం కూడా ఉంది ఇక్కడ, అక్కడ చాలామంది స్నానాలు చేస్తుంటారు. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, ఆ బిల్డింగ్లో ఓంకారేశ్వర టెంపుల్ ఉంటుంది. ఇటు సైడు అటు సైడు రెండు బ్రిడ్జెస్ ఉన్నాయండి, అంటే
ఒకటి పాత బ్రిడ్జు, ఒకటి కొత్త బ్రిడ్జు. బోటు ఎక్కాల్సిన అవసరం లేదండి, కావాలంటే మనం బ్రిడ్జ్ నుంచి వెళ్ళిపోవచ్చు అన్నమాట. బోట్లో ఏంటంటే వీళ్ళు స్నానానికి అని చెప్పి తీసుకుని వెళ్తారు ఘాట్ దగ్గరికి, అందుకని ఎక్కువ మంది బోటు ప్రిఫర్ చేస్తుంటారు. నడవలేని వాళ్ళు కూడా బోటులో వెళ్ళిపోవచ్చు. సో మేమందరం ఇంకా అందరితోనే మాట్లాడుతూ ఉన్నాము, మా ఆర్గనైజర్ కూడా అలా మాట్లాడుతూనే ఉన్నారు బోటు వాళ్ళతో. మరి టోటల్గా మొత్తానికి అయితే 200కి ఒప్పుకున్నారు. చూడండి, ఈ అమ్మాయిని బలవంతంగా నీళ్ళలో ముంచుతున్నారు. ఆ అమ్మాయి అందులో వామిటింగ్ కూడా చేసుకుంది, అందుకే నేను అలాంటివన్నీ చూస్తూ నేను ఇంకా నదిలో స్నానం చేయను అన్నమాట. ఎంత పవిత్రమైన నది అయినా సరే నాకు చేయబుద్ధి అవ్వదు అసలు. సో ప్రజెంట్ అయితే ఒక మంచి అందమైన బోటు, కాశ్మీర్లో ఉన్న బోట్ లాంటిది ఎక్కామండి. మేము ఎక్కిన తర్వాత లైఫ్ జాకెట్ కూడా వేసేసుకున్నాను, నాకు ముందే భయము వాటర్ అంటే. కానీ ఏమైందో తెలియదు, ఈ బోట్లో అయితే మళ్ళీ దింపేశారు. చూడండి ఎంత అందంగా ఉంది ఈ బోటు, ఇందులోంచి మమ్మల్ని దింపేసి ఇంకో బోట్ ఎక్కించారు. నెక్స్ట్ ఒక డొక్కు బోట్ అన్నమాట, అంటే పాత బోట్ లాంటిది వచ్చింది. దానికి హంగులు ఆర్భటాలు ఏమీ లేవు అసలు, అలాంటి బోట్లో ఎక్కించారనమాట. ఒక 5 మినిట్స్లో అటు సైడ్కి వెళ్ళిపోతామండి. సో కాకపోతే ఇంకా ఒక 4 ఎగర్స్లో చూపిస్తూ ఉన్నారు కదా, దానికోసమైతే కొంచెం మాకు ఒక 10 మినిట్స్ పట్టింది అనమాట. ఒకవైపు డ్యామ్ వరకు తీసుకుని వెళ్ళారు, అక్కడ త్రివేణి సంగమం ఉంది. సో అంతవరకు తీసుకెళ్ళి అది చూపించి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసారు. ఇంకా ఇక్కడ ఇంకొక విషయం అండి, అంటే మనకి ఓంకారేశ్వర టెంపుల్ కదా, కానీ ఇది 2 కొండల మధ్యన నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుందండి. ఇటువైపు మామలేశ్వర టెంపుల్, అటువైపు ఓంకారేశ్వర టెంపుల్ ఉంది కదా, సో ఈ రెండింటి మధ్యన నర్మదా నది ప్రవహిస్తుంది. సో పైన అంటే ఆకాశం నుండి చూస్తే ఇది ఒక ఓంకారం లాగా కనిపిస్తుందటండి. అంటే ఓంకారం ఎలా ఉంటుందో ఆ ఆకృతిలో అయితే ఉంటుందంట. సో అందుకని ఇక్కడ ఓంకారేశ్వర టెంపుల్ అని కూడా వచ్చింది, అలాగే ప్రణవ స్వరూపం అని కూడా అంటుంటారు. ఓంకారం ఆకారంలో కనిపించడం విశేషమే కదండి. ఆ బోటు స్టార్ట్ అయిందండి, తీసుకువెళ్తున్నారు. ప్రజెంట్ అయితే ఇక్కడ 2 కొండలు ఉంటాయంటండి. ఇక్కడ స్టోరీ ఏంటంటే అసలు యాక్చువల్గా ఒక మాంధాత అనే రాజు శివుడి కోసం ఈ ప్లేస్లో తపస్సు చేశారటండి, దీక్షగా ఒక 6 నెలల పాటు. సో శివుడు ప్రసన్నమై ప్రత్యక్షమై ఏం వరం కావాలని కోరుకోగా శివుడిని ఇక్కడే ఉండిపోమని ఆ మాంధాత రాజు కోరిక కోరారంట. ఆయన కోరిక ప్రకారం ఆయన ఇక్కడ ఉండిపోయారు అని ఒక స్టోరీ అండి. ఇంకొక స్టోరీ ఉంది, యాక్చువల్గా నారద మహర్షి గోకర్ణ క్షేత్రంలో శివుడిని పూజించి ఈ ఊరు వైపు వస్తుండగా మేరు పర్వతం కన్నా చిన్నదైన వింధ్యా పర్వతం అని ఉందండి. ఆ వింధ్యా పర్వతము నారదుడితో అందరికన్నా పెద్దవాడిని, అంటే నేనే అందరికన్నా హయ్యెస్ట్, అలాగే నాలో చాలా రత్నాలు మాణిక్యాలు ఉన్నాయి అనేసి. కానీ నారదుడు వెంటనే నువ్వు కాదు, మేరు పర్వతం అని ఉంది, అది ఇంకా హయ్యెస్ట్, స్వర్గం దాకా వెళ్ళిపోయింది, అది అంత ఎత్తు ఉందని చెప్పారంట. వెంటనే వింధ్యాపర్వతంకి అవమానం అని కాదు కానీ నేను తొందరగా తోరుచారానే అని చెప్పి సిగ్గుపడి శివుని కోసం ఈ ప్లేస్లో తపస్సు చేశానంట. సో శివుడు వెంటనే ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలని అడగగా అతను సిగ్గుతో బాధపడుతూ ఉండేవారు కదా, నేను తొందరగా మాట అనేసాను, నేనే అధికము అని చెప్పి. సో ఆ మాటని అవేమి జ్ఞాపకం రాకుండా శివుడిని చూడగానే చాలా మనసు ప్రశాంతంగా అయిపోయిందంట, మనసులో ఉన్న బాధలన్నీ చింతనలన్నీ తొలగిపోయాయంట. సో నాకే ఇలా ఉంటే ఇంక ఇక్కడ ఉంటే స్వామి అందరికీ అలాగే ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఇక్కడే నా మీద, అంటే వింధ్యాపర్వతం మీద శివుడిని స్థిరపడమని, అంటే ఇక్కడే ఉండిపోమని
కోరి కోరగా శివుడు అందుకు అంగీకరించి ఇక్కడే ఉండిపోయారంట. ఇదేనండి త్రివేణి సంగమం ఘాటు. కావేరీ నది, నర్మదా నది, కపిల నది ఈ మూడు కలిసి త్రివేణి సంగమం ఇక్కడ ఏర్పడింది. చాలామంది ఇక్కడికి వచ్చి ఇక్కడ స్నానాలు చేస్తున్నారు. మేమైతే కొంచెం నీళ్ళు తీసుకొని తల మీద చల్లుకున్నాం. ఇంకా మళ్ళీ స్టోరీలోకి వెళ్ళిపోదామండి. ఇంకా అలాగా వింధ్య పర్వతం మీద ఓంకారేశ్వరుడు కొలువై ఉన్నాడనమాట. శివుని ప్రత్యక్షం తర్వాత వింధ్య పర్వతం కూడా చాలా హైట్ పెరిగిందంట. పడమర దిక్కున సూర్యుడు కనిపించినంత ఎత్తు ఎదిగిపోయిందంట వింధ్య పర్వతం. అంత హైట్ పెరిగిపోయిందనమాట. అప్పుడు ఏంటి సూర్యుడికి ఆటంకం వచ్చిందని చెప్పి అందరూ ఆలోచించి వింధ్యుడి గురువైన అగస్త్య మహర్షికి చెప్పారంట, స్వామి మీరు వెళ్ళి మీ శిష్యుడిని కొంచెం తగ్గమని చెప్పండి అనేసి. అంటే అప్పుడు ఆలోచించి అగస్త్య మహాముని వచ్చి, అంటే అగస్త్య మహాముని కాశీలో ఉంటారటండి, కాశీ విశ్వనాథుని వదిలి రాలేక కానీ తప్పక వచ్చారంట. సో వింధ్య పర్వతాన్ని తగ్గిద్దామని ఉద్దేశంతో అగస్త్య మహాముని ఇక్కడికి వచ్చారు కదా. వచ్చినప్పుడు ఆయన వెళ్ళిపోతుండగా మరి గురువుగారు వెళ్ళిపోతుంటే శిష్యుడు ఏం చేస్తారండి, నమస్కారం అయినా పెడతారు కదా, అలా వంగి నమస్కారం పెడుతున్నారంట. పెడితే అప్పుడు వెంటనే అగస్త్య మహాముని నేను వచ్చే వరకు ఇలాగే ఉండు అని అన్నారంట. సో ఆయన అలా అనేసి దక్షిణ దిక్కుగా వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ తిరిగి రాలేదు. సో అందుకని వింధ్య పర్వతం కొంచెం వంగి ఉండిపోయిందనమాట. ఇదండి స్టోరీ. ఇక్కడ చూడండి, ఆది శంకరాచార్య విగ్రహం ఇదే, మాకు ఇలా చూపించేస్తున్నారనమాట ఇక్కడ నుండి అదే అని చెప్పి ప్లేసు. అది ఆ విగ్రహం మామూలుగా నదిలోంచి వెళ్ళినా కనబడుతుందండి. ఇది విష్ణుపూర్ అండి. ఇక్కడ ఏంటంటే దశావతారాలు కలిగిన శ్రీమన్నారాయణుడు మనకి పెద్ద విగ్రహంలా కనబడుతుంది బయటనే. పక్కనే టెంపుల్ కూడా ఉందండి, అది కొంచెం కనిపిస్తుంది. ఆ టెంపుల్ ఉంది చూసారా అక్కడనమాట. సో అది కూడా అలా చూపించారు. ఇప్పుడు ఇంకా ఓంకారేశ్వర టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. ఇటువైపు నది ఒడ్డుకు వచ్చేసాము. ఇక్కడే అంటే ఓంకారేశ్వర టెంపుల్ దగ్గరే కోటి తీర్థం అని ఉంటుందండి. అంటే కోటి తీర్థం అంటే కోటి తీర్థాలలో చేసిన పుణ్యం లభిస్తుందంట ఇక్కడ స్నానం చేస్తే కనుక, అందుకే కోటి తీర్థం అని అంటారు. మీకు ఇందాక బిల్డింగ్ చూపించాను కదా అక్కడ అనమాట. ఆ ఓంకారేశ్వర టెంపుల్ కరెక్ట్గా ఉంది కదా, అక్కడ దాని కిందన ఘాట్ ఉంది, అక్కడ చేయాలంట స్నానాలు. కొంతమంది త్రివేణి సంగమంలో కూడా చేస్తుంటారు. మాలో కొంతమంది కాకినాడ నుండి వచ్చిన లక్ష్మిగారు వాళ్ళు ప్రజెంట్ ఇక్కడే చేసేసి వాళ్ళు తర్వాత గుడికి వచ్చారు. మేమైతే ఎవరూ చేయలేదు. ఇంకా మేము వెంటనే గుడికి వెళ్ళిపోయామండి. కానీ ఆ గుడిలో ఇంకా ఎంత రష్ ఉందంటే అసలు చూస్తే ఎన్ని రోజులు పడుతుందో దర్శనం అన్నట్టు అనిపించింది. అంత అంటే తోసుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే అది అక్కడ ఆ టైంలో దర్శనాలు ఆపేశారనమాట. సో 1 అవర్ 1.5 అవర్ తర్వాత దర్శనాలు ఇస్తారంట, అందుకని బాగా లైన్ అయితే పెరిగిపోయింది. ఈలోగా అనుకోకుండా ఎవరో వచ్చి అంటే అడుగుతుంటారు కదా మీకు తీసుకెళ్తాం మాకు డబ్బులు ఇవ్వండి అని, సరే అని చెప్పి మాట్లాడుకున్నాము. ఒక మనిషికి 100 రూపీస్ చెప్పిన మాట్లాడుకున్నాము. 100 రూపీస్ అంటే మనం టికెట్ పెట్టుకొనుకున్నా కూడా అంతే ఇలా కొనుక్కుంటూ ఉంటాం కదండి. సో చూద్దాము ఎక్కడ వరకు తీసుకెళ్తారో అని వెళ్ళాము ఆయన దగ్గర ఆయనతో పాటు. ఆయన ఇలా 5 అంతస్తులు ఎక్కించారండి, పరుగు పరుగును పెట్టి ఎక్కించారు మాకు. 5 అంతస్తులు అనమాట ఓంకారేశ్వర టెంపుల్. సో 5 అంతస్తులు ఎక్కాము కానీ మళ్ళీ కిందకి దిగుతూ మళ్ళీ దర్శనం చేసుకోవాలి. కిందనే ఉంటారు ఇంతకి ఓంకారేశ్వర స్వామి, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారన్నమాట. మేము మాట్లాడుకున్న వ్యక్తి ఇక్కడికి తీసుకొచ్చి జస్ట్ మధ్యలో లైన్లోకి వెళ్ళిపోమన్నారు. మాకేమో ఎలా వెళ్తే వెనకట్లు వాళ్ళు ఊరుకుంటారా అనిపించింది, కానీ ఎవరు ఏం అనట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదో పోలీసులు ఆ హడావుళ్ళు చేస్తున్నారనమాట వాళ్ళు అక్కడ. సో ఎవరు ఏమనట్లేదు. అలా చాలామందిని మధ్యలో పెట్టేస్తున్నారు కొంతమంది వచ్చి. ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇంకా ముందుకు వెళ్ళి యాడ్ చేస్తున్నారనమాట క్యూలో. ఎంత ఎక్కువ డబ్బులు ఇస్తే అంత ముందుకు తీసుకెళ్ళి యాడ్ చేస్తున్నారు. సో అదండి విషయం. అంతే, తర్వాత ఎటువైపు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని చెప్పారు. చూడండి ఇక్కడ శివలింగాలు ఎంత ఉన్నాయో, భలే ఉన్నాయి. అసలు చూడడానికి అన్ని రకాల శివలింగాలు ఉన్నాయి. మరకత లింగము, పగడపు లింగము, నీలపు లింగము, స్ఫటిక లింగము, ఇలా చాలా చాలా.
ఇక్కడ కూడా ఈ టైప్ ఆఫ్ తిలకము పెట్టించుకున్నాము శివుడిది. సో దర్శనం అయితే మాకు 2 అవర్స్ పట్టిందండి, అంటే గంటన్నర సేపు మేము లైన్లోనే ఉండిపోయాము, కదలలేదు ఒక ఇంచు కూడా కదలకుండా ఉండిపోయాము. తర్వాత లైన్ కదిలిన తర్వాత 1 అవర్లో దర్శనమైంది, కానీ జనం విపరీతంగా ఉన్నారు. సో ఆ రోజు సండే అనుకుంటా, సో అందుకని జనం అయితే విపరీతంగా ఉన్నారు. ఎప్పుడు కూడా ఎక్కడైనా వీకెండ్స్లో జనం రష్గానే ఉంటారు కదండి, సో అలాగే అన్నమాట చాలా చాలా జనం ఉన్నారు. ఇంకలా ఇక్కడికి వచ్చాక అప్పుడు సింగిల్ లైన్ వచ్చింది, అంతవరకు అయితే 4 లైన్లు తోసేసుకోవడం అయ్యేది. ఇక్కడ ఓంకారాన్ని చూసారా ఎలా రాశారు, అంటే దేంతో రాశారో చూసారా, చేపలతో రాశారండి ఓంకారాన్ని చేపలతో డ్రాయింగ్ చేశారు. సో ఇంక ఇక్కడ ఆంజనేయ స్వామి, శని మహాదేవు, ఇంకా అమ్మవారు, ఇవన్నీ చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయన్నమాట. చెప్పాను కదండి జ్యోతిర్లింగాలన్నీ కూడా మనం స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు, నర్మదా నది నీళ్లు మనమే అభిషేకం చేసుకోవచ్చు అండి. సో సరదా అంటే చెంబు తీసుకొచ్చారండి, మేము నర్మదా నదీ జలం తీసుకొని వచ్చాము. ఇక్కడ ఈ విగ్రహం చూడండి, అచ్చు ఒక మనిషి కూర్చున్నట్టే ఉంది కదండి, మరి ఇది ఎవరి విగ్రహమో ఏంటో మాకు తెలియలేదు. ఎదురుగుండా ఒక గ్లాస్లా కనిపిస్తుంది కదండి, ఆ గ్లాస్ వెనకాతల వైపు జ్యోతిర్లింగం ఉంది. సో ఎవరు ముట్టుకోకుండా ప్రజెంట్ అలా అడ్డంగా పెట్టేశారనమాట. ప్రజెంట్ మేము తీసుకెళ్లిన నీళ్లు వాళ్లే అభిషేకం చేశారండి, మనల్ని వేయనివ్వలేదు జనం ఉండడం వలన, లేదంటే మనమే స్వయంగా వేసేయచ్చు. ఇక్కడ దేవుడు ఎలా ఉన్నాడంటే మనకి కేదార్నాథ్లో శివలింగం ఎలా ఉంటుందో అదే టైప్లో కొంచెం చిన్నది ఉంటుందండి. యాక్చువల్గా బాణలింగం అటండి, ఇది బాణం గుర్తు ఉన్న లింగం అనమాట. సో అంతేకాకుండా ఈ లింగానికి మధ్యలో సన్నటి చీలిక అంటే ఒక రంధ్రం లాగా ఉందంట, మనం అభిషేకించిన జలం ఆ రంధ్రంలోంచి వెళ్ళి నర్మదా నదిలో కలుస్తుందటండి. అందుకే నర్మదా నది జలం అంటే అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాగే నర్మదా నది నీళ్లు ఎంతో స్వచ్ఛంగా ఉన్నాయండి, అంటే ట్రాన్స్పరెంట్గా ఉంది నది మొత్తం, చాలా చాలా బాగుంది. గుడి లోపల దర్శనం అయిపోయాక బయటకు వచ్చినప్పుడు పిల్లర్స్ కనిపించాయి కదండి, చాలా పెద్దవి, ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. ఇంత కష్టపడి లైన్లో ఎంతసేపు నిలబడి దర్శనం చేసుకున్న తర్వాత ఆ ఫీలింగే వేరు కదండి. చూడండి వీళ్ళ ముఖాలు ఎంత సంతోషంతో విరిగిపోతున్నాయో, మంచి దర్శనం అయితే మనకు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సో ఇంకా నెక్స్ట్ కిందన ఇలాగే ఒక శివుడి టెంపుల్ అండ్ పార్వతీదేవి టెంపుల్ ఉన్నాయండి, ఇక్కడ కూడా మేము దర్శనం చేసుకున్నాము. చూడండి ఎంత జనం ఉన్నారు, ఇంకా లైన్లో నిల్చున్నారు. మాతో పాటు వచ్చిన లక్ష్మీగారు స్నానాలు చేస్తూ ఉండిపోయారు కదా, మేము ఇంకా అటువైపు వెళ్ళిపోయాము, అక్కడ మళ్ళీ వీళ్ళు కొంతమంది స్నానాలు చేశారు, ఇలా అన్ని దీపాలు పెట్టుకున్నాము. ఆ తర్వాత అప్పుడు వాళ్ళు వచ్చారండి, అంత టైం పట్టింది వాళ్ళకి. కరుణా గారు వాళ్ళ హస్బెండ్ 1000 రూపీస్ టికెట్ తీసుకున్నా కూడా 2 అవర్స్ 3 అవర్స్ టైం పడుతుందని చెప్పారంట, పాపం వాళ్ళు టికెట్ తీసుకొని కూడా మధ్యలోనే వెనక్కి వచ్చేసారు. వాళ్ళు ఇంకా ఈ జ్యోతిర్లింగ దర్శనము చేసుకోలేకపోయారు. మా ఆరుగురము ఇంకా సరదా ఆంటీ వాళ్ళు మాతో పాటు వచ్చారు. సో మా అందరికీ దర్శనాలు పూర్తయిపోయి మేమే వచ్చేసాం. ఇంకా అక్కడే దీపాలు అమ్ముతున్నారు కదండి, ఇంకా ఆ రోజు దీపాలు వదిలేసామన్నమాట అక్కడ. అందరం ఇంకెక్కడికి వెళ్ళినా నది అనేట్టు కనిపిస్తే దీపాలు వదులుకున్నాము. కొంతమంది మాలో కొంతమంది జ్యోతి ఇంకా అన్నపూర్ణ గారు స్నానాలు అవి చేశారు. తర్వాత ఇంకా మామలేశ్వర టెంపుల్ అండి, ఇప్పుడు మామలేశ్వర టెంపుల్కి వచ్చేసాము. సో ఇక్కడ అంతా ఫ్రీ అనమాట, పర్వాలేదు కొంచెం జనం అయితే ఉన్నారు కానీ అంత ఎక్కువగా లేరు. ఇది కూడా కలుపుకోనండి, ఓంకారేశ్వరు మామలేశ్వర టెంపుల్ రెండు కలిపితేనే మనం జ్యోతిర్లింగం చూసినట్టంట. సో కాబట్టి కంపల్సరిగా ఇది కూడా దర్శనం చేసుకోవాలటండి. ఇది పాత గుడి అనమాట. సో ఇప్పుడు ఓంకారేశ్వర టెంపుల్ అటువైపు వెళ్ళాం కదా, అది కొంచెం కొత్త గుడి అంతే, ఇది ఓల్డ్గా కనబడుతుంది. ఇక్కడ కూడా ఒక అతను చాలా ప్రాధాన్యపడ్డాడు, మీకు తీసుకెళ్తాను దర్శనం చేయిస్తాను. ఇక్కడ కూడా మనం లోపల అభిషేకం మనమే చేసుకోవచ్చండి. సో మీకు తీసుకెళ్తాను చేస్తానంటే 10 సార్లు అడుగుతున్నారు, మనిషికి 50 రూపాయలు ఇవ్వండి అన్నారు.
సరే 50 రూపాయలే కదా అతనికి సాయం చేసినట్టు ఉంటుందని తీసుకున్నా తీసుకెళ్ళాము. దగ్గరుండి అన్ని మన పే మనమే పేర్లు అవి చదువుకొని అభిషేకం జలం అతను తీసుకొచ్చారు. నీళ్లు మనం నీళ్లు వేసుకొని పూజ చేసుకోవడమే. అది అయిన తర్వాత బయటని కూర్చోబెడతానని చెప్పి ఇలా తీసుకొచ్చారండి పూజ ఉందని చెప్పి. ఏమి లేదు, ఇక్కడ మన గోత్రాలు అవి చదివి ఇలా అన్నదానానికి డబ్బులు ఇవ్వండి, వస్త్రదానానికి డబ్బులు ఇవ్వండి, 500 అన్నా ఇవ్వండి అని చెప్పి చెప్తున్నారనమాట. మేము ఎంత మాట్లాడుకున్నామో అంతే ఇస్తాము, మాకు ఇవన్నీ మేము అడగలేదు కదా, ఓన్లీ దర్శనంకి మాత్రమే అని చెప్పాము. సో దర్శనంకి ఎంత మాట్లాడుకున్నామో అంతే ఇచ్చేస్తామని చెప్పి మేము అనుకున్న 50 రూపాయలు ఇచ్చేసాము. ఇంకా అతనికి దక్షిణగా ఏదో ఇలా 10-20 రూపాయలు పట్టుకోమని చెప్పారు. అవి ఒకటి ఎక్స్ట్రా వెళ్ళాయి అనమాట. అంతే, వీళ్ళు అలా చేస్తారండి. మనం ఏం మాట్లాడుకున్నామో అవి చూపించి అవి డబ్బులు తీసుకుంటే బాగానే ఉంటుంది. ఇలాగ అన్నీ చదివేసి మీరు దానాలు చేయండి అంటే అది కరెక్ట్ కాదు కదా. సో మేమైతే ఈ విషయంలో నిక్కచ్చిగా ఉండి అందరూ ఒకే మాట మీద ఉండి ఎవరు ఏమీ దానం అయితే చేయలేదు. మనం దానం చేయాలనుకుంటే మనమే చేస్తాం కదండి, వీళ్ళకి ఇవ్వడం ఏంటి. మనం అసలు కొంతమంది ఇలా ప్రవర్తిస్తారు. సో ఇప్పుడు మేము ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత పక్కనే ఇంకా బ్రహ్మపురి అని ఒక ఉందండి, ఆ కొండ మీద బ్రహ్మేశ్వర లింగం అని ఉంది. సో ఆ బ్రహ్మేశ్వర లింగానికి వెళ్ళాము. అది కూడా కొండ మీద ఉంది, కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి. సో నేను, జ్యోతి, ఈయన, దేవి, అన్నపూర్ణ గారు వాళ్ళ హస్బెండ్ వచ్చారు. శారద ఆంటీ వాళ్ళు ఇంకా రాలేదు, ఎందుకంటే మెట్లు ఎక్కలేక వాళ్ళు ఇంకా కింద కూర్చొని పోయారు. ఇక్కడ కూడా లోపలైతే బాగుంది, ఇలాగ స్ట్రక్చర్ అది అన్నీ కొంచెం కిందకే ఉన్నట్టు ఉంటాయండి. ఇక్కడ అన్ని లింగాలు ఏదో అండర్ గ్రౌండ్లో ఉన్నట్టుగా ఉంటాయన్నమాట. సో బ్రహ్మేశ్వర లింగం అండి. ఇక్కడ కూడా దర్శనం చేసుకొని ఇక్కడ నుండి వ్యూ అయితే బాగుంది ఇలా చూడడానికి. చూడండి ఇది ఓంకారేశ్వర టెంపుల్, ఇది బ్రహ్మేశ్వర టెంపుల్. విష్ణుపురి ఇందాక మీకు చూపించాను కదా, అది విష్ణుపురి. గౌముఖ్ ఘాట్ నుండి ఇలా నీళ్ళు అయితే పడుతున్నాయి. మాకు ఈరోజు భోజనం చేసేటప్పటికి ఈవినింగ్ 4:30 అలా అయిపోయిందండి. అంటే ఇంక అన్నీ చూసుకొని అప్పుడు మళ్ళీ బస్ దగ్గరికి వెళ్తే అక్కడ ఆల్రెడీ పార్సిల్ కట్టి ఉంచారు, ఆ పార్సిల్ తిన్నామన్నమాట. ఇంకా వెళ్ళి ప్రస్తుతానికి ఇక్కడ ఓంకారేశ్వర టెంపుల్ అయిపోయింది. ఇంకా మళ్ళీ మేము ఉజ్జయిని వెళ్ళి రూమ్ ఖాళీ చేసి నైట్కి ట్రైన్కి వచ్చాము. నైట్ 11 o'clock ట్రైన్, మాకు ట్రైన్ వచ్చేటప్పటికి 3 అయింది. కానీ ఫుల్ చలి అనమాట, అందరికీ చలి వేసింది, నాకైతే చలి ఏమీ అయ్యలేదు. అందరూ ఆశ్చర్యపోతున్నారు అసలు ఒక్కళ్ళు కూడా స్వెటర్ లేకుండా తిరగలేదండి అటు సైడు. ఇది చూసారా సింగిల్ ట్రాక్, మనం ఎప్పుడో కానీ చూడము అసలు సింగిల్ ట్రాక్ ఉండడం. సో అప్పుడు 3 గంటలకు ట్రైన్ వచ్చిందండి. ఇక్కడ నుండి మేము గుజరాత్ సోమనాథ్ వీరావల్ జంక్షన్కి వెళ్తున్నామన్నమాట. సో వీరావల్ వెళ్ళేటప్పటికి మళ్ళీ నైట్ 8 అయిపోయింది. అంటే మొత్తం ఫుల్ డే జర్నీ అంతా చేసాము. నైట్ 8 o'clockకి వీరావల్ జంక్షన్లో దిగాము. ఇక్కడ నుండి సోమనాథ్ టెంపుల్కి వెళ్ళాలన్నమాట మన్నాడు. సో ఇప్పటికి మాకు ప్రజెంటు ఉజ్జయిని, ఇక మహాకాళేశ్వరు, ఓంకారేశ్వరు జ్యోతిర్లింగాల దర్శనం పూర్తయిపోయిందండి. ఇంకా 2 జ్యోతిర్లింగాల దర్శనం ఉంది. నెక్స్ట్ వీడియోలో సోమనాథ్ చూపిస్తానండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కళాపిని స్టోరీస్. థ్యాంక్ యూ.